ఓకే ఈ మేడం వరుస క్లాసులు రోజు నాలుగోది మహర్షి గారికి నాలుగోది మార్నింగ్ పిల్లలది తర్వాత సాయంత్రం ఒక క్లాస్ చేసేది కీబోర్డ్ క్లాస్ ఫర్ మన ఇండియా ఇండియా కీబోర్డ్ ఇండియా గిటార్ తర్వాత యూకే కీబోర్డ్ ఇప్పుడు ఇండియా వోకల్స్ దేశ దేశాలు ఇంట్లో ఉండి తిరుగుతున్నావా సరే మనకు అర్థం కాలేదు అండి ఇది యాక్చువల్ గా దేవుని కార్యం అర్థమైతే కింద పడి దొర్లి దొర్లి ఏడుస్తాం సార్ కింద పడి దొర్లి దొర్లి ఏడ్చి వందలాలు అంటాం మనం అసలు ప్రారంభమవుతుంది అంటే చాలా ఆశ్చర్యం జరుగుతున్నాయి ఎలాగా ప్రోగ్రామ్స్ ఈరోజు ప్రార్థన ఎవరండి ప్రార్థన అమృత అమృత చేస్తుందండి అమృత ప్రార్థన చేసిన వెంటనే మన సిగ్నేచర్ ట్యూన్ పాడించండి సార్ కొత్త వాళ్ళతో ఎందుకంటే మా మేనగాళ్ళు ఉన్నారు కదా ప్రార్థిత తన వాయిస్ విందామని ఇప్పటి వరకు వినలే పాడించేయడం పాడిస్తాను కదా వదలను కదా ఇంకా ఎవరిని పాడుతుందో నాకు తెలియదు ఇప్పటి వరకు అలాగా మరేమో నేర్చుకున్నదో లేదో పరిశుద్ధాత్ముడా ఇప్పటివరకు మీ సజీవమైన రెక్కల చాట్లు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభువా దేవతండ్రి ఇక్కడ మేమందరం ఏకంగా కూడి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభువా దేవతండ్రి ప్రభువా ఎంతో మంది తండ్రి ప్రభువా బయట పరిస్థితుల్లో తండ్రి అల్లాడిపోవచ్చుండగా తండ్రి ప్రభువా మేము సంతోషంగా ఆనందంగా తండ్రి ప్రభువా నీతో సమయాన్ని గడిపేలాగానే సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభువా ఏ అపాయము మీ ప్రార్థన వాగ్దానాలు మా అందరి జీవితంలో మీరు నెరవేర్చున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభువా దేవా మరి మా క్లాస్లో ఇద్దరు తండ్రి ప్రభువా కోవిడ్ పాజిటివ్ వచ్చి మళ్ళీ తండ్రి ప్రభువా కోలుకొని తండ్రి ప్రభువా నీ సన్నిధిలో ఉంటున్నారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభువా మరిన్ని అద్భుత కార్యాలు తండ్రి ప్రభువా మా మధ్యలో మీరు జరిపించండి తండ్రి ప్రభువా క్లాస్లో మీరు ఉండండి తండ్రి ప్రభువా నేర్చుకునే ప్రతి ఒక్కరు తండ్రి ప్రభువా స్వరాలని గాత్రాలని మీరు ముట్టి స్వస్థపరచుండి తండ్రి ప్రభువా ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తండ్రి ప్రభువా మంచిగా నేర్చుకునే తండ్రి ప్రభువా నీ నామానికే తండ్రి ప్రభువా మేము మా టాలెంట్స్ని యూజ్ చేసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభువా దేవ టీచేస్తున్న మహర్షి అంకుల్ని హోస్ట్ చేస్తున్న శాలే అంకుల్ని బట్టి మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభువా వాళ్ళని దీవించి ఆశీర్వదించిన ప్రభువా ఇచ్చిన తండ్రి ప్రభువా అలా ఐడియాస్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా వాళ్ళు చేసే ప్రతి పనిలోని తండ్రి ప్రభువా మీరు వాళ్ళకి సహాయం అయ్యి ఉండి తండ్రి ప్రభువా వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి ప్రభువా అలాగే తండ్రి ప్రభువా కొత్తగా వచ్చిన వాళ్ళని పాతగా వచ్చిన వాళ్ళని తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభువా క్లాసులో తండ్రి ప్రభువా అందరం తండ్రి శ్రద్ధగా వినేలాగున మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షులుగా నడిపించమని చేస్తున్నామంలో అడుగు అడుగుంటున్నా మా ప్రియ పర్లకొప్ప తండ్రి ఆమేన్ 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 ఇదికి పెడతా ఉండండి
ఎవరు పాడతారు సార్ ఇప్పుడు? అంకుల్ పాడమని రాధ్యత. వెరీ గుడ్. పాడు అంకుల్ పాట లిరిక్స్ అంకుల్, స్వరాలు పెట్టలేదు అంకుల్. వెరీ గుడ్ సార్ పాడు. సారీగా ఆమాగా ఆదాని ఆమాగా సారీగా సాని దాని
మలయాళం సుష్మా మలయాళం పాడు అంకుల్ అంకుల్ లేదు ఈరోజు టూ డేస్ నుంచి రాలేదు అంకుల్ నేను రేపు ఖచ్చితంగా పాడతాను అంకుల్ బ్లెస్సీ పాడు యేసు ప్రైజ్ లార్డ్ పాడు నాన్న యేసువే ఎన్నదాన మళ్ళీ ముందుంటరా రాజా కనిపిస్తుందా కరెక్ట్ గా యేసు మార్గం నీ ఎన్ సత్యం నీ ఎన్ జీవం ఏం పాడుతున్నావు నువ్వు ఏం లాంగ్వేజ్ పాడుతున్నావు మలయాళం అంకుల్ మరి మలయాళంలో నువ్వు సత్యం నీయానం జీవం నీయానం సర్వం నీయానం దైవం గానం గానం నీయానం రూపం నీయానం దైవం కన్నడ సోన గారు పాడండి కన్నడ నన్న తందే నన్న దేవా నన్న యేసు నన్న మార్గం నన్న సత్య కన్నడ పాడు అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ పాడు నన్న తందే నన్న దేవా
నన్న యేసు నీవే మార్గం నీయే నన్న సత్యం నీయే నన్న జీవం నీయే నన్న స్వరం నీవే నన్న ధ్యానం నీవే నన్న గాన నీవే రూప నీవే నన్న దైవ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఆలీస్ గారు హిందీ పాడతారా? అంకుల్ అంకుల్ తిలో పడాలి అంకుల్. తూహి ప్రభు తూహి ఈశు తూహి మేరా మా తూహి మేరా మా తెచ్చుకోలేదా? వెరీ గుడ్, అందరు బాగా పాడారండి. సార్ నమస్తే. సార్ సార్ ఫస్ట్ టైం వింటున్నామండి ఇది. ఫస్ట్ టైం వింటున్నాం అంటే నిన్న మేము ఒకసారి అయిపోతుంది, ఫస్ట్ టైం విన్నా, నోట్ చేసుకున్నా. నోట్ చేసారా? ఒకసారి పాడతా చూడండి. నేను పాడితే కట్ చేసేస్తా. ఇది రావాలి అందరికి వస్తే. సరిగా మళ్ళీ అందరు వినండి. సరిగా పామగా పాదాని పామగా గారి సా పమగా
సెకండ్ పార్ట్ అది అది చూ ఇవన్నీ తీసుకున్నారా లాంగ్వేజెస్ కిరణ్ తెలుగు Thank you.
Take me home.
ఈ సెకండ్ ట్యూన్ అన్ని లాంగ్వేజెస్ లో ప్రాక్టీస్ చేసి రెండు క్లబ్ చేసి పాడాలి, సోప్రానో అండ్ ఆల్టో. డాక్టర్ గారు నమస్కారం అండి. అమ్మా సురేఖ గారు చాలా కాలానికి రండి. అన్నా సోప్రానోకి ఆల్టో ఆల్టోకి ఎన్ని ఎన్ని సోప్రానో టాప్ లో ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అంటే సోప్రానోకి దానికి ఎంత తీసుకున్నానుకోండి, సిఇజి కదా, అలాగా ఈ కార్డ్ ప్రోగ్రెషన్స్ లోనే ట్యూన్ వెళ్తూ ఉంటది, అదే సి స్కేల్ లోనే. అంటే అన్న ఇట్స్ నాట్ సెకండ్స్, సెకండ్స్ కాదు కదా, సెకండ్స్ కాదు, ఆల్టోనే సెకండ్స్ అంటారు అంతే. అంటారు అదే స్కేల్ అంటే మనం నెక్స్ట్ పాడతాం. స్కేల్ స్కేల్ అనుకోడు దాన్ని, స్కేల్ అంటే మళ్ళీ మారుతుంది కదా. ఇప్పుడు సి సి ఇప్పుడు మన సి స్కేల్ లో పాడిస్తా, ఇప్పుడు బి స్కేల్ లో పాడిస్తున్నాను నేను. బి స్కేల్ లోనే అన్ని ఉంటాయి, మళ్ళీ సి స్కేల్ సి స్కేల్ లో మళ్ళీ అదే అలాగా అదే కార్టిక్ ప్రోగ్రెషన్స్ మారవు, స్కేల్ మారదు. అంటే రేంజ్ ఆఫ్ ది వాయిస్ అన్నమాట, అంతే కార్డ్ ప్రోగ్రెషన్స్. అలా అలానే వెస్టర్న్ నోట్స్ అలా రాసేస్తాం అంటే ఫోర్ పార్ట్స్, అలాగా ఎయిట్ పార్ట్స్ చేశాను నేను, చేయొచ్చు అలా చేయొచ్చు. అంటే ఆ నోట్స్ అలాగా వరుసగా ఒక్కొక్క నోట్ కి ఎలాగా కార్టిక్ ప్రోగ్రెషన్స్ వస్తాయి. అమ్మా సురేఖ గారు చాలా రోజులకి, నిన్న వసంతం గారు కలిశారు, ఇంకో అమ్మాజీ గారు కూడా వచ్చారు. వెరీ గుడ్, ఎంత బాగున్నది, బాగా జరిగిందని బాగుందా అంటే మరి బ్యాడ్ విచారకరమైన వార్త, మరి ఏం చేస్తాం. హిమతి గారు ఓ అందరు పెద్దలు అందరు ఉన్నారు ఈవేళ, రైట్. ఏ కీర్తనతో స్టార్ట్ చేద్దాం? మృదుల వెల్కమ్, అమృత గారు ప్రార్థిత బాగా పాడావు, ఇలాగ అన్ని ప్రాక్టీస్ విన్సెట్ వాయిస్ కూడా బాగుంది, గీతాలకు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయను. గప్ప మగరి సని సాగా గమరి గప్ప వికీ వెల్కమ్. గప మగరి రి గప గరి ని స జాయిసి గప కనిపించమా చాలా రోజులేదు చూసి. గప మగరి స ని స గ గ మ రి గ గప మగరి రి గప గరి ని స గప ద ద స స ని ద ని స ద ప ప దసాసని పదని సాప సాప బగ మరి గయే హో నమోర బాసుంద్ర గారు స్టార్ట్ చేయండి. గగ గరి గ మగరి సని పదే సరి గగ మగరి సరి పదే సగరి గగ్గో గప్ప మగరి సని
రిగప్ప మగరి సని సగగ గమరిగ గప్ప మగరి రిగమ గరి నిస గప్ప మగరి సని సగగ గమరిగ గప్ప మగరి రిగమ గరి నిస గప దస సని ధని సదా పప దసని పదని స ప మగ మరి గప మగరి మీరు వెళ్ళి శృతి మార్చుకోండి గప మగరి సని సరి గ ఇదే శృతి మగరి సని సగగ మరి గప మగరి రిగమ గరి నిస గప దస సని ధని సదా పప దస సని పదని సప మగ మరి గప మగరి సని సగగ గమరి గప మగరి రిగమ గరి నిస గప దస సని ధని సదా పప దసని పదని సప మగ మరి గప మగరి సని సగగ గమరి గప మగరి రిగ మగరి నిస కదా గప మగరి సని అవునండి సగగ గమరి గప మగరి రిగ మగరి నిస గప దస సని ధని సదా పప దస సని పదని సప మగ మరి గ సోనమ్ గారు పాడండి ఇది గప మగరి సని సగగ గప మగరి సని సగగ గమరి గప మగరి సని గరి గప మగరి సని సగగ గమరి గప మగరి సని సగరి నిస గప దస సని ధని సదా పప దస సని పదని సప మగ మరి గ యెహోవా వీడియో కట్ అయిందా ఆడియో కట్ అయిపోయింది అమ్మా మ్యూట్ అయిపోయారు మీరు మ్యూట్ అయ్యారు చూడండి గప మగరి సని సగగ గమరి గప మగరి రిగ మగరి నిస గప దస సని ధని సదా పప దస సని పదని సప మగ మరి గ యెహోవా మొరలాలించెను తన మహాదయను నను గానించెను
గగ్గగ్గరి గమగరిసని పానీ సరి గగ్గగ్గరి గమగరిసని పానీ సరి గమ పానీ సగరి సరి సా గబ్బ మగరి సరి నీదప మగరి పగరి గరి సరి సరి సప మగరి పా మగరి గరి సరి సరి పా మగరి మగరి గరి గరి సని సరి సని గరి సని సరి సని షట్వర్క్ రావాలి. ఓకే ఆలిస్ గారు అమ్మిగమండి. సరి నీదప దప మగరి పా మగరి గరి గరి సని గగ్గగ్గరి గమగరి సని తాని సరి గగ్గగ్గరి గమసరి గగ్గగ్గరి గమగరి సని తాని సా సగరి గ సరి సా గప్ప మగరి సని గప్ప మగరి సని కిషోర్ గారు మీరు మీరు పడుకున్నట్టుగా కనబడుతున్నారు మా అందరికి, సరిగా పెట్టండి కెమెరా. సురేఖ గారు ఒకసారి మీ వాయిస్ వినిపించండి. విశ్వనాథ్ గారు వెల్కమ్ అండి. చాలా రోజులేదు మీ వాయిస్ విని పాడండి. గప్ప మగరి సని సాగ ఇదే పాడండి, జ్ఞాపం చేసుకోండి. గప్ప రి గ గప్ప మగరి రి గ మగరి ని సా. ఒకసారి మైక్ ఆన్ చేయండి. సార్ అది లేదు, స్క్రీన్ లో వేస్తారు సార్. స్క్రీన్ లో వేస్తారు. రైట్, వెరీ గుడ్. గప్ప మగరి సని గప్ప మగరి సని సాగా గ గ మ రి గ గప్ప మగరి రిగ మగారి నిసా గప్ప మగరి సని సాగా గ గ మ రి గ గప్ప మగరి రిగ మగారి నిసా.
రవియు జలధియు నదులు గిరులును చక్కగా సదమలం బగు దైవనామము సర్వదానుతి చేయును నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి పాప మగ పాప మగరే గగ మగరే రే సరే రే సరే గగ మగరే రే సరే రే సా కమింగ్ కమింగ్ ఇట్ ఏకండి మరి లెక్క ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఒకటో కాలంలో ఒక అక్షరం రెండో కాలంలో రెండు అక్షరాలు మూడో కాలంలో నాలుగు అక్షరాలు అలాగా అక్షరాలు పొందిక ఉంది కదా దాటి వేయకూడదు హాయిగా ఉంటది కదా పాట అన్నం పోగొట్టుకుంటుంది బట్టి మనం మన సొంతగా సొంత పనులు చేసి ఆయన చూడి అక్కడ వరకు పాడించాలి చాలు వెరీ గుడ్ చాలా బాగా పాడుతుంది వేళ ఏంటి మరి కొత్త కొత్త గీత నేర్తాను నేను నేర్చుకోండి అందరూ మన వాళ్ళు పాడుతూ ఉంటారు పాత వాళ్ళు బాగా వినండి ఇది పాడిన తర్వాత సరి సరి ప మగరి సరి 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 ప నీ సరి నీ 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 సరి సరి ప మగరి సరి 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 ప నీ సరి నీ 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 సరి సరి ప మగరి సరి 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 ప నీ
సరి సని పమాగ ఇది కరెక్ట్ ఇక్కడ ఈ స్వరం ఇక్కడ ఇది ఈ స్వరం చూడండి సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నీ 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 సా ఈ ఫస్ట్ చరణంలో ఒక నీ ఎక్కువ పడితే సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నీ 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 సరి అనే అది ఎక్స్ట్రా ఉంటాయి నీ 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 సాధమే సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నీ 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 సా sa ga 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 ma pa pa ma ga pa 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 ma ga re ga ma ga re sa sa ga 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 ma pa pa ma ga pa 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 ma ga re ga ma ga re sa sa re re ga ma pa ma ga re sa 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 re re ga ma అది విషయం తీసుకున్నారా నోట్స్ సార్ నీ నీ డిలీట్ అవ్వలేదు సార్ మీరు డిలీట్ చేయండి సార్ నేను రేపు చేస్తాను మీరు చేసుకోమనే కదా ప్రభువే నా శరణము నా నామమే మధురము ప్రభువే అమృత పాడు సరి సని పమాగరే సని సరే అందరూ నేర్చుకోవాలి సరి సని పమాగరే సని సరే సరి సని pani sari ni 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 sa sari sani pa ma ga re sani sari sari sani pani sari ni 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 sa 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 ga 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 ma pa ma ga pa 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 ma ga re ga ma ga re sa 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 ga 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 ma pa pa ma ga pa 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 ma ga re ga ma ga re sa 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 re re ga ma pa ma ga re sa 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 re re ga ma pa ma ga re sa ప్రభువే నా శరణము నామమే మధురము ప్రభువే నా శరణము నామమే మధురము ఎంత ఎంత గణత మహిమా అంతకంత ధన్యకరమ ఎంత ఎంత గణత మహిమా అంతకంత ధన్యకరమ ఆనువనువున ఆనందమే ఆనువనువున ఆనందమే బ్రతుకేనా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకేనా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంత
తలోనా చింతలేని శాంతికరమా చింత చేరినంతలోనా చింతలేని శాంతికరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే సరి సని పమగరే సని సరే జాగ్రత్తగా నేర్చుకోండి గీతం సరే సని మగరే సని సరి సరే సని పని సరి నీ నీ సరి 12 అక్షరాలు ఇది విరిపలా ఉంటది తక్క తక్కిట్ట తక్కిట్ట తక్కదిన్న స్టార్టింగ్ సరే సని ప మగరే 3 అక్షరాలు సని సరి 4 అక్షరాలు అది ఈ తాళం కానీ ప్లే చేయగలిగితే రిధంలో మీరు ఫస్ట్ క్లాస్ అని అర్థం సరి సని ప మగరే సని సరి సరి సని పని సరి నీ 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 స ఇక్కడ నుండి తగ్గిట్ట తగ్గిట్ట ఎన్ మీరు అర్థమైందా విక్కి నీకు విక్కి ఈ 12 అక్షరాలు వీరుపు అర్థమైందా వెరీ గుడ్ అదే అదే ముందు తక్క తక్కిట్ట తక్కిట్ట తక్క తిన్న 12 అక్షరాలు అది 2 ఫ్రేజెస్ అది సరి సని ప మగరే సని సరి సరి సని పని సరి నీ స అక్కడ వరకు ఆవిరుపు అక్కడ నుండి తగ్గిట తగ్గిట సాసగా గ మ ప ప మగ మ ప ప మగరే గ మగరే స సాసగా గ మ ప ప మగ తగ్గిట తగ్గిట ప ప మగ రే గ మగరే స అక్కడ 12 అక్షరాలు లేదు కదా ఇక్కడ నుండి తక్క తక్క తీరు తక్క తక్క తీ స సరి రే గ మ ప మ గ రే స తక్క తీ అలాగే మళ్ళీ తక్క తక్క సరి సరి ప మ గ రే సరి సరి రికార్డ్ చేద్దాం చేస్తే దీని బ్యూటీ తెలుస్తుంది సరి ప్రభువే అలా పాడాలి మృదుల ప్రభువే మగరే సరి సరే మధుర ప్రభువే శరణం మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత దివ్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత దివ్యకరమ అణువణు ఆనందమే సరి సరి మగరి సరి 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 పరి సరి నీ నీ సరి కొన్ని ఒకసారి అందరూ వింటారు మీకు సరి సరి ప మగరే సరి 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 ప మగరే సరి సరి
సరి సని పని సరి నిని స సరి సని ప మగరి సని సరి సరి సని పని సరి నిని స సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స సా స రి రి గ మ ప మ గ రి స సా స రి రి గ మ ప మ గ రి స సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 స హే నా చరణము ఆ నామమే మధురము ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అను అనువున ఆనందమే అను అనువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత జేరినంతలోన చింతలేని శాంతికరమ చింత జేరినంతలోన చింతలేని శాంతికరమ అను అనువున ఆనందమే అను అనువున ఆనందమే సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 స వండర్ఫుల్ అండి గమకం వేశారు మీరు పల్లవండి సరి బ్రతుకే సార్ బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము ఎక్కడ పోయింది ఎంత నా ప్రభునికి నా హృదయమే విజయము చెంత జేరినంతలోన చెంత జేరినంతలోన చెంత జేరినం తలోన చింతలేని శాంతికరమ అను అనువున ఆనందమే అను అనువున ఆనందమే సరి సని ప మ గ రి సని సరి
సరి స ని ప ని సరి ని ని స వైక ఓకే అదే టక్టన్ ఫ్లక్చుయేట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు అందరు విడుదల ఇదే పాడాలి అందరిని అడుగుతాను ఇది ఈ గీతం పాడాలి సార్ మీరు జాయిసి నేర్చుకుంటా ఉండాలమ్మా సరే మేము ఇది ఇది చూస్తాం ఇప్పుడు ఇది కూడా చూడండి కీరవాడి హరహర ప్రియ ఇది అనుకుంటా చూస్తాం ఇది కాదు పాల్గారు ఇది పాడాలి మరి గరి గపదాని గరి గపదాని పద పవ గరి సరి 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 గ మప పద 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 ని సరి గ సగరి సరి ద సరి ద ప ప ఎక్కడ పద ప మ ప మ గ మ గ రి స పద ప మ ప మ గ మ గ రి స ఎక్కడ పాడండి గరి గ తపద నిసరి పద పమ గరి సరి గపద నిసరి పద పమ గరి సరి 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 గ పద 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 ని సరి గ సగరి సని సరి పద పమ పద పద పమ పప గమ గరి స సరి గరి సరి గరి గ మ గ మ ప మ ప ద మ ద ని సరి గరి సరి ద ప మ గరి సరి ద ప మ గరి సరి ద ప మ గరి గ స ఆ తీసుకోండి అది నెక్స్ట్ కరహర ప్రియ అదే స్వరాలు చిన్నదా పెద్దదా అవుతుంది శుద్ధ దైవం చతుశ్రుతి దైవతం అవుతుంది కాక నిషాదం కైశిక నిషాదం అవుతుంది అది ఆ రాగం ఫస్ట్ ఇది చూసేద్దాం తీసుకున్నారా అది ఫోటో తీసుకున్నారా అందరూ కిరణ్ అర్థమైందా కొంచెం హాయిగా వచ్చేయాల అసలు గరిగా సరి 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 సరిగా మ పద 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 ని సరిగా సగరి సరి సరి పద పమ్మ పమ గ మ గరి స సన్నిధి చేరితి నయ్య ప్రభువాని నిరతము పరవసింతు నయ్య పరవసింతు నయ్య నిరతము నీ ధ్యానములో పర
పరవసింతునయ్యా ప్రభువా. పవర్ఫుల్ గా పాడాలి దీన్ని, ఎమోషనల్ సాంగ్. బాగా ట్రై చేయండి, త్వర త్వరగా వెళ్ళిపోవాలి. మరి పదవ మెట్టు ఎక్కారు ఇప్పటికే, ఫస్ట్ ఫ్లోర్ ఇంకా చేరలేదు, 54లు ఉన్నాయి. గరి గరి గ ధ ప ద గరి గ ధ ప ద ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ధ ప ద ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ప మ గ గరి స గరి గ ధ ప ద ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ప మ గ రి స కైశకృష్ణ పాడతాను. ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ని స ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ధ ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప ప ద ప ద ప ద ప ద ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప మ ప మ ప ద ప మ ప మ ప ద ప మ ప మ సరిగా పాడండి, కంగారు కంగారు కాకుండా బ్యాలెన్స్ గా పాడండి. సర సరి గ గరి గ ధ ప ద ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప ప ద ప ద ప ద ప ద ని సరి గ స గ రి ద ని ద ద స ని ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స రి గ రి గ సరి గ రి గ మ గ ప మ మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప సరి గ రి గ గ మ గ మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ సరి గ రి గ మ గ ప మ ప ద స్లోగల్లి సరి గ రి గ మ గ ప మ ప ద ప ద ని ప ద ని సరి గ రి గ స ని ద ప సరి గ రి స ని ద ప మ అలా రావాలి నోట్స్. ఫస్ట్ మామూలుగా పరిగెట్టేస్తే మీకు దొరకవు నోట్స్. గరి స ని ద ప మ సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ సరి గ రి గ మ గ మ ప మ మ మ రి స ని ద ప మ ప ద మ ప ప ద ద ని సరి గ రి స ని ద ప మ సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ మ గ రి గ స గ రి స ని ద ప మ గ రి గ స గరి స ని ద ప మ గ రి గ స గరి స ని ద ప మ గ రి గ స ప్రభువాని సన్నిధి చేరితినయ్యా ప్రభువాని సన్నిధి చేరితినయ్యా నీ మార్గములో నాడుగులేసి నిరతము నీ జ్ఞానములో పరవసింతునయ్యా 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 పరవసిం పరవసింతునయ్యా గరి గ రి గ మ గ మ ప మ ప ఆ ప ద ని సరి గ రి స ని ద ప మ
గరి సని ధప మ గరి గస ఆ అంతే అలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఎవరికోసం అంతే కదండి పాడతావా మృదుల ప్రభువా నీ సన్నిధి చేరితినయ్యా ప్రభువా నీ సన్నిధి చేరితినయ్యా నీ మార్గములో నా అడుగులేసి నిరతముని ధ్యానములో పరవశింతునయ్యా అది ఎక్స్ప్రెషన్ చూపి ప్రభువా నీ సన్నిధి చేరితినయ్యా నీ మార్గములో నా అడుగులేసి నిరతముని ధ్యానములో అదొకటి నిరతముని ధ్యానములో పరవశింతునయ్యా అది రావాలి. నువ్వు అమృత నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. గరి సని ధప మ గరి గ సా
ప్రభువాని సన్నిధి చేరితినయ్యా ప్రభువాని సన్నిధి చేరితినయ్యా నీ మార్గములోన అడుగులేసే నిరతము నీ ధ్యానములో పరవసింతునయ్యా వెరీ గుడ్ రా. అదే అలాగా గీతాలు గీతాలు అందరు కాన్సన్ట్రేట్ చేయాలి. గీత కిరణ్ కిరణ్ ఓకేనా? గీతాల్లో ఆ పట్టు ఉంటుంది. ఆ ఈ గీతాలు అలా పాడే కొద్ది స్వరం మీద ఒక విధమైన ఇది వస్తుంది. వచ్చేటప్పుడు కృతికి వెళ్తాం, కృతిలో అవలేలుగా పాడేస్తాం. ఏదో ఒక కృతి మొదలు పెట్టింది కదా, అది అలాగే ఉంది. స్వరాల మీద బాగా ఇది రావాలి పట్టు. సరేనా, మరి ఇది రేపు ఈవేళ రేపు బాలసుందరం గారు పాడాలి కృతి. ఇది రాగమాలిక అంటారు, ఇది రాగమాలిక అంటే ఒకటే స్వరాలు. ఇది నేను ఎక్కువ చేశాను ఒక విధంగా. బహుశా ఒక రాగంలో వచ్చి అవే స్వరాలు మళ్ళీ ఇంకొక రాగంలో ఉంటాయి, ఒక రెండు స్వరాలు మారుతాయి, అలా షిఫ్ట్ అవ్వాలి. భూపాలం మోహన చూసాం కదా, అలాగ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇంకా ఉన్నాయి, లేకుంటే బాగా శాస్త్రంలోకి వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోతాం, కాన్సన్ట్రేట్ చేసి పాడాలి. పాడితే అదే, నేను అలా పాడుతూనే ఉంటాను. అది బాగా అప్పుడప్పుడు వింటూ ఉంటే వస్తుంది తప్పకుండా. విన్సెంట్ నువ్వు కూడా కాన్సన్ట్రేట్ చేయి గీతాల మీద. సార్ మనం పీరియడ్స్ లాగా విడదీసానండి, 9 to 9:30 జూనియర్ నెంబర్ 1 అలాగే చేస్తానండి. 9 to 9:30 అందరినీ కొత్త వాళ్ళతో ముందు పాడించే అవునండి, చివరిలో ఇక్కడికి వస్తున్నాను చివరిలో. సూపర్ సీనియర్స్ అదే మెయింటైన్ చేస్తాను. ఎన్ని బ్యాచ్లు ఉన్నారు సార్? 4 బ్యాచ్లు ఉన్నారు ఇక్కడ. పౌల్ గారు ఫస్ట్ బ్యాచ్, మృదురా గారు సెకండ్ బ్యాచ్, సువర్ణ గారు మరి ఫస్ట్ నుండి ఉన్నారుగా, అన్నారా లేరు సువర్ణ గారు కదా, సురేఖ గారు, సురేఖ గారు మొన్న ఎన్నో క్లాస్ అండి ఇప్పటికి మీరు సువర్ణ గారు. ఫిఫ్టీన్ క్లాస్లో అటెండ్ అయి ఉంటారు ఇప్పటికి బహుశా. 28 డేస్ అండి. లాస్ట్ బ్యాచ్ ఎవరు? ప్రార్థిత, సుష్మ, బ్లెస్సీ కూడా, బ్లెస్సీ విన్సెంట్, నిస్సీ. బ్లెస్సీ కూడా లేట్ గా వచ్చింది కదా. ఓకే, వీళ్ళు లాస్ట్ బ్యాచ్ అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి డెడికేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రాగానే కొత్త వాళ్ళతో పడుతూ ఉంటాను అందరినీ వెతికి, తర్వాత అప్పుడు చివరిలో ఒక మా అయితే ఒక హాఫ్ అన్ అవర్ చివరిలో మన సీనియర్స్ కి చెప్తున్నాను ఇది కొత్త కీర్తనలు వాళ్ళతో పాడిస్తాను. ఏదో ఏం చేస్తున్నాను, వీళ్ళకి నేర్పిన కీర్తనలు వీళ్ళతో పాడించి వినిపిస్తున్నాను. అది అలా చేస్తాను, మొత్తానికి అందరు కవర్ అవుతున్నారులేండి. ఈవేళ మరి తిమోతి గారు అలా వింటూ ఉన్నారు, ఆయనతో కూడా రేపు రాగానే ఆయనతో పాడిస్తాను. మరో 25 రోజుల్లో కదా 150 రోజుకి వెళ్తాం. అవునండి, ఒక 25 రోజుల్లో 150 రోజు పండుగ. 150 రోజుకి మరి అందరూ రెడీ అయిపోవాలి, కొత్త వాడు కూడా. 150 రోజుకి 50 కీర్తనలు ఫినిష్ చేద్దామని ఆశ. అంటే ఇంకా ఒక్కొక్క 12 కీర్తనలు నేర్పితే ఆంధ్రక్రైస్తవ కీర్తనలు 50 అవుతాయి. ఈరోజు 126 రోజు అండి, ఇంకా 24 రోజులు ఉన్నాయండి. 24 రోజులు కనుక డెఫినెట్ గా మనం 12 కీర్తనలు నేర్పించు. ఎస్ అండి, కీర్తనలు పాడేస్తారు, గీతాలు వచ్చేసరికి అలా ఆగుతా ఉంటారు. కీర్తనలు అయితే
క్రిస్మస్ కీర్తనలు స్టార్ట్ చేసేద్దాం సార్. క్రిస్మస్ కీర్తనలతో వస్తారు ఇప్పుడు. చింతలేది కయేసు రక్షకుండు దయించినాడట్. నరులారా వినరయ్యో అది వినిపిస్తానండి. ఆల్రెడీ అయిపోయింది. సార్ మరి కలుగును గాక మరొకసారి రిపీట్ చేస్తారు. కలుగును గాక చేద్దాం సార్. రేపు అది పాడుతుంది రాగానే అది పాడుతుంది. కలుగును గాక నేర్పుతాను వీళ్ళకి జూనియర్స్ కి సీనియర్స్ తో పాడిస్తా ఉంటాను. అది ఓకే అండి. వెరీ గుడ్. వాళ్ళు చేసిగా రేపు అందరు పాడతారు మళ్ళీ. బాగా అటెండ్ అయ్యారు ఈవేళ అందరూ అటెండ్ అయ్యారు బాగా చక్కగా. విన్సెంట్ చేత ప్రార్థన చేద్దాం. ప్రేర్ చేయను మహాగణ మా ప్రభువా, ఈరోజు మేము ఈ క్లాస్ లో వచ్చి మేమందరం కూడా మనకి ఇక్కడ ఈ యొక్క గీతాన్ని నేర్చుకోవడానికి మాకు చూసిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు తెలుసుకుంటున్నాం ప్రభువా. దేవ అలాగే ప్రతి రోజు మేమందరం ఇలా కూడుకుని మిమ్మల్ని స్తుతిస్తూ అలాగే మేము గానాలు నేర్చుకుంటూ ఉండడానికి మీరే మాకు గుర్తు చూపించండి దేవ. ఇప్పటి వరకు మాకు జరిగిన అన్ని క్లాసెస్లోను మాకు తోడుగా ఉందని వందనాలు. అలాగే జరగబోయే క్లాసెస్లోను మీరు మాకు తోడుగా ఉండండి. అలాగే ఈ యొక్క మీటింగ్స్ని ఆర్గనైజ్ చేస్తున్న శాలేం అంకుల్కి మహర్షి అంకుల్కి మాకు ఎలాగైతే ఎలాగైతే వారు నేర్పించాలో అలాంటి జ్ఞానాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు దేవ. అలాగే దేవ మేము అందరం కూడా ఎంతో ఏకాగ్రతతో నేర్చుకోవడానికి మీరే మాకు గొప్ప చూపించండి దేవ. అలాగే మీకోసం బాధపడే మంచి మంచి గాయకులుగా మీరు మమ్మల్ని తయారు చేయండి తప్ప. ఏమైనా సరే చివరికి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి నీ మహిమార్థమై మమ్మల్ని వాడుకోమని ఏ స్పర్శతో నమ్మని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇందులో కూడి సాధన చేస్తున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి సదాకాలం తోడండి. వర్ధిల్ల చేయను గాక. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి వీడియో పెట్టాను చూసారా? అందరూ చూసారా? అది వాళ్ళకి పంపించండి సార్, వెళ్ళిపోద్దండి ఆటోమేటిక్. ఓకే, ప్రార్థిత ఏదో అడిగింది, హమ్మింగ్ సంబంధించి నోట్స్ అడిగింది, ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. అది అంకుల్ ప్రతి సాంగ్ కి లాస్ట్ లో హమ్మింగ్ గాని పాడుతున్నారు కదా అంకుల్, వాడినప్పుడు నోట్ చేసుకోవడమే. ఈసారి అదే పాడతాం కదా, అప్పుడు వెంటనే నోట్ చేసుకోండి. అవి దీనిలో చేర్చలేదు, అప్పటికప్పుడు చేసినవి అలాగా చేతితో నోట్స్ రాస్తున్నా, రేపు పాడించినప్పుడు రాసుకుందరికి. మా పాత వీడియోలు చూస్తే ఇప్పుడు ఈ రోజు పాడే ఈ రోజు వీడియోలు చూసి ఆ పాట రీప్లే చేసుకుంటూ జాగ్రత్తగా రాసేసుకోవాలమ్మా. ఇస్తాను నోట్స్ చెప్తాను. ఓకేనండి. పాల్గారు హెల్ప్ చేస్తున్నారు అందరికి. అలాగే ఓకే అండి, బాయ్, గుడ్ నైట్ కిరణ్, గుడ్ నైట్, బాయ్.